తిరుపతి తిరుపతి ఉప ఎన్నికల్లో మీరు అనుకున్నది సాధించబోతున్నారా? మే రెండవ తేదీన ఎటువంటి ఫలితం చూడబోతున్నాం? వీటన్నిటి ఎఫెక్ట్ ఏమన్నా పోలింగ్ మీద పడిందని అనుకుంటున్నారా? సార్ తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు అనుకున్నది సాధించబోతాం. ఎందుకంటే ఇది ఒక ఉప ఎన్నిక. మీ టార్గెట్ మెజారిటీ మీ టార్గెట్ మెజారిటీ మా టార్గెట్ మెజారిటీ మేము రీచ్ అవుతున్నాం. దాంట్లో నో డౌట్. అంటే గతంకంటే గతంకంటే మెరుగైన మెజారిటీ మెజారిటీ బట్టి మెజారిటీ అంటే ప్రత్యర్థి పార్టీ మీద మెజారిటీ కాదు. మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నది గతంకంటే మెరుగైన మెజారిటీ. గతంలో మీరు తెచ్చుకున్న ఆ 290,000 ఎంత ఉందో దానికన్నా మెరుగైన మెజారిటీ 100% గోయింగ్ సార్. మాకు 282,000 మెజారిటీ వచ్చింది. అంతకు మించినటువంటి మెజారిటీ, అద్భుతమైన మెజారిటీ, మీకు ఊహించినటువంటి మెజారిటీ తిరుపతి ఎన్నికల్లో రాబోతా ఉంది. ఇక్కడ రెండో పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, తిరుపతి ఎన్నికల్లో గోయింగ్ సార్ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ వచ్చింది. ఈసారి డిపాజిట్ కూడా రావట తెలుగుదేశం పార్టీకి. ఏ రాజకీయ పార్టీకి డిపాజిట్ రాకుండా రేపు మే 2వ తారీఖు రిజల్ట్ రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 70% ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. రేపొద్దున మీరు ఇది రిజల్ట్ లో చూడబోతా ఉన్నారు. 1/6% రావాలి. ఏదైతే పోలైన సార్ ప్రజలకు సంక్షేమం, రాష్ట్రానికి అభివృద్ధి. ఒక ఒక కన్ను అభివృద్ధి, ఒక కన్ను సంక్షేమంగా పాలిస్తున్నాం కాబట్టి మాకు రేపొద్దున అద్భుతమైన తీర్పు రాబోతా ఉంది. మొన్న ఆల్రెడీ ఎన్నికల్లో వచ్చేసింది. మన ఎంపీడీసీలు ఇంకా రిజల్ట్ రాలేదు. పంచాయతీ ఎన్నికల రిజల్ట్ లో ప్రజలు చూపించారు మాకు అద్భుతమైన రిజల్ట్. ఏదైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో కూడా చూపించారు. ఎంపీటీసీలు అంటే తాత్కాలికంగా వాళ్ళ కోర్టులో ఏదైతే ఉంది కాబట్టి దాని రిజల్ట్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి రేపొద్దున దాంట్లో కూడా వచ్చింది. తిరుపతి ఉప ఎన్నికల్లో మేము అనుకున్న దానికంటే ఫిగర్ చెప్పండి. 6 లక్షల 5 లక్షల సార్ ఇప్పుడు ఫిగర్ ఎగ్జాక్ట్ గా చెప్పి ఏదో మనం బెట్టింగ్ లో ప్రోత్సహించినట్టుంది. కానీ అంటే మీరు అనుకుంటుంది మొదటి నుంచి మీ నేతలు చెప్తున్నారు 5 లక్షలు అనేది. చివరి నిమిషంలో 6 లక్షలు కూడా పెంచారు. అక్కడే షాక్ అవుతున్న పరిస్థితి. అంటే ఏంటా దేమా, ఏంటా ధైర్యం? మాకున్న దాన్ని బట్టి 4 లక్షలకు పైగా మెజారిటీ రాబోతా ఉంది. పోయింది సార్ మాకు వచ్చింది 2,20,000 మెజారిటీ. అవును, 4 లక్షల నుంచి 5 లక్షలకు మధ్య మెజారిటీ ఉండిద్ది అనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి పోయింది సార్ డిపాజిట్లు వచ్చినాయి, సెకండ్ ప్లేస్ లో ఉంది. దాదాపుగా 4 లక్షలకు పైగా ఓటింగ్ వచ్చింది. కానీ రాష్ట్ర ఈసారి తెలుగుదేశం పార్టీకి 2 లక్షల్లోపు ఓట్లకే పరిమితం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి 1/6% ఓటింగ్ కూడా రాదు, డిపాజిట్ రాదు అనేది మాకు.